తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా నిజంపేట మండలం చల్మెడ గ్రామంలో శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయంలో అర్చన అభిషేక కార్యక్రమాలను మండల బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కేటీఆర్ హరీష్ రావు పేర్ల మీద అర్చన అభిషేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దేవాలయాలకు మహర్దశ కల్పించి ధూపదీప నైవేద్యాలు ఆలయ పురోహితులకు గౌరవ వేతనం పెంచి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు హర్షవర్ధన్, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేష్, మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, గ్రామ సర్పంచ్ నరసింహ, గ్రామ సర్పంచ్ తుమ్మల రమేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గంగాధర్ గౌడ్, ఎంపీటీసీ బాలరెడ్డి సురేష్, గ్రామ కార్యదర్శి వెంకట నరసింహారెడ్డి, కల్వకుంట సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, యూత్ అధ్యక్షులు రాజు, బీఆర్ఎస్ నాయకులు సంగు స్వామి, వై వెంకటేశం, విద్యా సంపత్, స్వామి గౌడ్, రంజిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి నిరంతరంగా మరి కృషి చేస్తున్న మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ప్రత్యేక ధన్యవాదం చేస్తున్నాము. ఈరోజు చూసినట్టయితే మరి దేవాలయాలలో చిన్న చిన్న గ్రామాలలో ఉన్నటువంటి మరి ఆ పంతులకు మరి వారికి వేతనాలు ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం. గత చూసినట్టయితే ఉమ్మడి రాష్ట్రంలో మరి ఏ దేవాలయాన్ని పట్టించుకున్నటువంటి నాదులు లేకుండే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కనుక మరి ఎంతో అంగరంగ వైభవంగా మరి ప్రత్యేకించి మరి ఒక అన్ని దేవాలయాల్లో మరి చర్చిలో కానీ మసీదులో కానీ మరి హిందూ దేవాలయాల్లో కానీ అన్ని దేవాలయాల్లో మరి పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈరోజు చల్మెడ దేవస్థానంలో మన కేసీఆర్ గారి పేరు మీద, పద్మా దేవేందర్ గారి పేరు మీద అర్చనలు వాళ్ళ పేరు మీద చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ టెంపుల్లకు మరి కేసీఆర్ గారు ఒక తెలంగాణ వచ్చిన తర్వాత మరి ధూపదీప నైవేద్యం కింద చాలా టెంపుల్ని తీసుకోవడం, వాళ్ళకు టెంపుల్లను గుర్తించడం, వాళ్ళు అదేవిధంగా పంతుళ్ళకు కూడా 6,000 రూపాయల వాళ్ళ వేతనం కూడా గౌరవ వేతనం కూడా పెంచడం జరిగింది.